నెల్లూరు జిల్లా రాపూరు మండలం నిన్న మొన్నటి వరకు అవినీతి అక్రమాల్లో రాపూరు మండలం విలేకరులు కూరుకుపోయారని చెప్పి ఎన్నో ఆరోపణలు చేసిన సేవ భారత ట్రస్ట్ మెంబర్ బండి వేణుగోపాల్ రెడ్డి విలేకరులపై విలేకరుల కుటుంబాలపై ఒక్కసారి ఇంత ప్రేమ ఎందుకు వస్తుంది అని చెప్పి విలేకరులు విస్తుపోతున్నారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి? నాయకులను నమ్మితే నాశనమైపోతారు, తమను నమ్మండి అని పలు వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఒక బిడ్డను చదివిస్తే నేను రెండో బిడ్డను కూడా చదివిస్తానని బండి వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఎన్ని కోట్లైనా విలేకరుల కోసం ఖర్చు పెట్టగలనని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం చేయనటువంటి పథకాలను మరెన్నో పనులను రాపూరు మండలానికి చేశానని తెలియజేశారు. గత సంవత్సరం నుంచి మనం మా నాన్నగారు అయినటువంటి బండి కృష్ణారెడ్డి గారి పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పిల్లలకు సంబంధించినటువంటి నోట్బుక్స్ కానించి యూనిఫామ్స్ కానించి వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు కానించి అలాగే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో మంచినీటి ట్యాంకర్లు అయితే అలాగే కొన్ని టీడీఎస్ అధికంగా ఉన్నటువంటి ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి విలేజ్ని గుర్తించి ఒక మూడు వాటర్ ప్లాంట్ డిజైన్ చేసి చెర్లోపల్లి అయితే నాగవారపల్లి అయితే ఇక్కడ రాపూర్ అయితే మూడు వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక గత మూడు నెలలుగా మార్చి 22 నుంచి ఈ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రాపూర్ మండలంలోని 21 పంచాయతీల్లో 44 గ్రామాల్లోనేటువంటి అందరికీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దాదాపు 25 కుటుంబాలకి మనము కూరగాయలు ఇద్దాము, పండ్లు ఇద్దాము, ఊట్లు ఇవ్వగలిగాము. అలాగే కొన్ని నెల ఏప్రిల్ మే 25వ తారీఖున జరిగినటువంటి రంజాన్ సోఫా కూడా మండలంలో ఉన్నటువంటి 1200 మంది ముస్లిం సోదరులు కూడా ఇవ్వడం జరిగింది. ముందు ముందు కూడా ఈ అన్ని ఇలాగ ఈ కరోనా మహమ్మారి టైంలో ఈ జనాలకి పారదలకు పనిచేస్తున్నటువంటి మన విలేకరులు నిజంగా ఈ పారిశుద్ధ కార్మికులు అయితేనే పోలీసులు అయితేనే డాక్టర్లు అయితేనే వాళ్ళతో పాటు ఈ యొక్క విలేకరులు జనాల కోసం చాలా కష్టపడుతున్నారు. అందువల్ల వీళ్ళని గుర్తించి గతంలో వాళ్ళందరికీ చేయడం జరిగింది. డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్లు కూడా మనం అన్ని రకాల సిబ్బంది జరిగింది. పోలీసులు కూడా మనం అన్ని తెలుసుతో పాటు వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చాం, మీకు కూడా ఒకసారి ఇవన్నీ ఇచ్చాం. అయినా కూడా గత సంవత్సరం నుంచి మీరు నాతోటి ప్రయాణిస్తారు, మీకు ఎన్నో ఖర్చు పడుతుంది. మీ ముందు ముందు కూడా మీకు నేను చెప్పకూడదు, మీ పిల్లలందరూ కూడా నేను చదివించాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఆశించేది ఏంటంటే మీరు కొంచెం ఎక్కచ్చిగా నాతోటి ప్రయాణిస్తే నేను మిమ్మల్ని చూసుకుంటాను.